కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన సినిమాలు మెగా బ్రదర్స్ తెలుగులోకి రీమేక్ చేశారు. అజిత్ తమిళంలో నటించిన వీరం సినిమాని పవన్ కళ్యాణ్ కాటమరాయుడుగా రిమేక్ చేశాడు. తమిళంలోనే అట్ట అట్ట ఆడిన ఆ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ని రిమేక్ చేయొద్దని అభిమానులు ఎంత మొత్తుకున్నా ఆయన వినలేదు. కాటమరాయుడుగా రిమేక్ చేసి ప్లాప్ అందుకున్నాడు పవన్ కళ్యాణ్. అలా అజిత్ పవన్ కళ్యాణ్కి బిగ్గెస్ట్ ప్లాప్ని అంటగట్టారు. ఇంకా ఇప్పుడు మెగాస్టార్ వంతు. మెగాస్టార్ చిరంజీవి 2015 అజిత్ నటించిన వేదాళం సినిమాని ఇన్నేళ్లకి అంటే దాదాపు 8 తెలుగులో రిమేక్ చేశారు. అరిగిపోయిన కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ బోలాశంకర్ సినిమాని మొహమాట పడకుండా తిరస్కరించారు టాలీవుడ్ ఆడియన్స్. వేదాళం సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో లేదు, ఇంత మంచి కంటెంట్ అందిస్తున్నామంటూ మెగాస్టార్ మొత్తుకున్నా సరే వేదాళం రీమేక్ బోలాశంకర్ సినిమా చూశాక ఇదేం సినిమారా బాబు అంటున్నారు. అజిత్ శరిష్మాతో వేదాళం సినిమా అప్పట్లో ఏదో ఆడేసింది, కానీ ఇన్నేళ్లకి అదే కథతో సినిమా చేస్తే ఈ జనరేషన్కి ఏమిక్కుతుంది? 10 పైగా డైరెక్షన్కి దూరంగా ఉన్న మేహర్ రమేష్ ఏదో పీకేస్తాడు అనుకుంటే అవుట్డేటెడ్ కథ, స్క్రీన్ ప్లే కూడా కనీసం సరిగ్గా దిద్దలేకపోయారు. కేవలం చిరంజీవి ఎలివేషన్పై దృష్టి పెట్టిన మేహర్ రమేష్ మిగతా సినిమాని గాలి కుదిరేశారు. మరి అజిత్ సినిమాని తమిళం నుంచి పట్టుకొచ్చి తెలుగులో మెగా బ్రదర్స్ చేసిన రిమేక్స్ని తెలుగు ప్రేక్షకులు మాకు నచ్చలేదు అనేశారు. ఇలా అజిత్ సినిమాని రిమేక్ చేసి మెగా బ్రదర్స్ ఇద్దరు మునిగిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.